గారు కూడా మంచి ఫోన్ లైన్ లో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చారు. యాదగిరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. యాదగిరెడ్డి గారు, చాలా ఆక్షేపణ వినిపిస్తోంది. ఇక్కడ కృష్ణయ్య గారు ఉన్నారు, మార్గోని గారు ఉన్నారు, ఏమంటున్నారంటే నడిచేది మేము, ఉద్యమాలు చేసేది మేము, జెండాలు మోసేది మేము, ఆత్మహత్యలు చేసుకునేది మేము, ఆత్మార్పణ చేసుకునేది మేము, త్యాగాలు చేసేది మేము, కానీ నాయకత్వంలో మాత్రం మాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత, మా పాత్ర ఉండడం లేదు. మేము ఏదైనా సలహా చెప్తే అది వింటారు అని అనుకుంటే సలహా కూడా వినేటటువంటి పరిస్థితి మాకు కనపట్టలేదు అనేటటువంటి వాళ్ళు కొంత మనసు గాయపడుతూ మాట్లాడుతున్నారు. అయితే వినండి, వాళ్ళు ఆ రకంగా ఎక్స్ప్రెస్ చేయడం కరెక్టే. ఆ తర్వాత వాళ్ళు డిమాండ్ చేయడం కూడా నేను సపోర్ట్ చేస్తా. అయితే విషయం ఏంటంటే, ఒక యుద్ధానికి పోతున్నప్పుడు కత్తి డాలు పట్టుకొని ఎవడైతే వీరత్వం తర్వాత శూరత్వం ఉంది, తర్వాత ఎవడైతే ప్రాణత్యాగానికి తయారై ముందుకు పోతుందో వాళ్ళు మనం వారించడానికైతే వీల్లేదు. ఎవరైనా యుద్ధానికి పోవాలంటే వాటన్నిటికీ తయారై పోవాలి. అక్కడ కుల మత భేదం అంటూ ఏ ఉండదు. కాకపోతే పదవులు అనుభవించేటప్పుడు మామూలుగా వేరే సివిల్ పోస్టులు అనుభవించడానికి కుల ప్రతిపాదికన వాళ్లకు రిజర్వేషన్లు పెట్టి వాళ్ళను అభివృద్ధి పరచడానికి అన్ని విధాల సాయశక్తిగా కృషి చేయాలి. అయితే ఉద్యమం కాబట్టి నేను యుద్ధంతో ఓడుస్తున్నా. దీనికి వాళ్ళు తయారై ముందుకు పోవాలి. ఎవరు ఎవరిని అడ్డుకోవడానికి వీల్లేదు. తప్పకుండా వాళ్ళు పోయి ముందు వరుసలు కూర్చోవచ్చు, మాట్లాడవచ్చు, ఇవన్నీ ఉంటాయి. ఉద్యమం అనేది 10 సంవత్సరాల కలిసి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది. టీఆర్ఎస్ మాత్రం మొదటి నుంచి గుర్తించింది ఏంటంటే, సమాజంలో 70% పైన ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. తెలంగాణలో అన్యాయం జరిగిందంటే ఈ 70% జరిగినట్టే లెక్క. కాబట్టి తెలంగాణ వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేది అది మొదటి నుంచి మేము ఫీల్ అవుతున్నటువంటిది. అందు గురించి మా కేసీఆర్ గారు కూడా ముందు తెలంగాణ వస్తే ఇదంతా గ్రహించే బలహీన వర్గాలకే ముఖ్యమంత్రి ఇవ్వాలి అనేటువంటి ఒక నినాదం పైకి తీసుకొచ్చి అందరితో నొప్పించి మా దగ్గర రిజర్వేషన్ కూడా పాస్ అయింది. అంటే టీఆర్ఎస్ అనేది ఏదైతే ముందు చూపుతో చూస్తా ఉన్నదో అది మొదటి నుంచి కూడా దీన్ని యాక్సెప్ట్ చేసింది. అంతేకాకుండా వీళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మనం పక్కకు తప్పుకోవాలనేటువంటి నినాదం కూడా ఉంది. అయితే నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం ఎవరైతే వాడు త్యాగానికి ముందుంటాడో వాడే వాడిని పోనీయాలి. యుద్ధం గ్రామాలలో పల్లెలు జిల్లాలు జిల్లాలే కదిలింది. అంతా కూడా ప్రజానీకం, అంతా పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలే కదా. యుద్ధంలో ఉండటానికి ఎవరు వెనకాడుతున్నారు? యుద్ధంలో ఉండటమే అసలు ఈ చిన్న చిన్న లోపాలను సవరించుకోమని చెప్పడం ఎందుకని అంటే, బలంగా ఇంకా ఉద్యమం ముందుకు పోవటం కోసమే, ఎఫెక్టివ్ గా జరపటం కోసమే ఈ విధంగా ఉంటే బాగుంటుంది, ఈ ఒకటి రెండు సవరణ చేసుకుంటే బాగుంటుంది అని చెప్తే దాన్ని ఇదేదో ఆటంకంగా ఉన్నట్టు ఇదేదో మాట్లాడటమే నేరం అన్నారు. నిన్న ఈ రోజు సూచన రూపంలో తెలియజేశారు. బీసీ మేధావులు కానీ బీసీ వాళ్ళు సూచన మాత్రమే, సూచన మాత్రమే గారు ఇచ్చిన సూచన గానీ నారాయణ గారు ఇచ్చిన సూచన గానీ పొలిటికల్ చేసి కన్సిడర్ చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, పొలిటికల్ జేఏసీ అని పేరు పెట్టుకున్నారు కాబట్టి ఈ శాసనసభలో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాత్రమే అక్కడ మనకు స్క్రీన్ ముందు కనబడుతున్నారు. ఇందాక కృష్ణయ్య గారు అన్నట్టు మాజీ మంత్రిలో పార్టీ అధ్యక్షులు వచ్చేసరికి మీడియా అటెన్షన్ కూడా అటువైపు డైవర్ట్ అవుతుంది. నాలుగోని గారు మమ్మల్ని మీడియా ఎందుకు చూపించట్టు అడగట్లేదు. మీడియా మేము ఇచ్చేటువంటి సూచనలు కార్యాచరణ మమ్మల్ని కూడా విశ్వాసంలో తీసుకుంటున్నారా లేదా అనేటువంటి ప్రశ్న. ఆ ప్రశ్న అంతేగా ఎవరు పదవులు ఇస్తే తీసుకునేటువంటి స్థితి లోపల ఇంకా అనుగాని వర్గాలు ఉన్నాయని నేను భావించడం లేదు. కృష్ణ గారు గానీ వందకృష్ణ మాదిక గారు గానీ నారాయణి గారు గానీ వీళ్ళకి ఎవరు పదవులు ఇస్తే వీళ్ళు స్థాయికి ఎదగలేదు. వాళ్ళు స్వయంగా ఉద్యమాలు నడిపి ప్రజల చేత గుర్తించబడినటువంటి ప్రజానాయకులుగా ఎదిగి వచ్చినారు. నేను అదే చెప్తున్నాను మిత్రులు, నా సబ్మిషన్ మీకు పూర్తిగా వినకముందే కట్ అవుతుంది ఇష్యూ. అక్కడ పొలిటికల్ చేసి అసెంబ్లీ లోపల అఫిలియేషన్ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి పొందినటువంటి ఎమ్మెల్యేస్ మాత్రమే అక్కడ కనబడుతున్నారు తెర మీద. తర్వాత వీళ్ళ సలహాలు సూచనలు కోదండ ఎమ్మెల్యేలు ఉన్న పార్టీల వరకే, ఆ గెలిచిన పార్టీ చర్చ కూడా అనట్లేదు. బీఎస్పీ కూడా ఉంది, బీఎస్పీ పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోపల ప్రాతినిధ్యం లేకపోయినప్పటికీ కూడా ఇతర రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కొంత ప్రాతినిధ్యం లేకపోయినటువంటి ఇతర పార్టీలు కూడా పార్లమెంట్ లోపల గౌరవప్రదమైనటువంటి ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చారు కాబట్టి కంచాయలే గారు ఇంకొక మౌలికమైన ప్రశ్న కూడా వేశారు, అసలు కన్వీనర్ గా ఎందుకు బడుగు బలహీన వర్గాలను పెట్టుకోలేదు అనేటువంటి మాట కూడా అడిగారు. సరే, ఇప్పుడు కోదండరాము గారు కోదండరాము రెడ్డి గారు అనేటువంటి విషయము చాలా మందికి తెలియదు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. ఎప్పుడైతే ఐలో గారు విజయ్ సరే సమస్య వచ్చింది, కులం పేరు మీద ఉన్నటువంటి ఆ చివరి అక్షరాన్ని తను వదిలించుకొని ఆ కులంతో సంబంధాలు ఉన్నా లేకున్నా తను కొద్దిగా ఒక మార్గదర్శకమైనటువంటి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఒక వామపక్ష భావాలు కలిగినటువంటి నాయకునిగా కొంతకాలం నుంచి ఉద్యమాలలో ఉన్నటువంటి నేతగా ఆయన కొంత గుర్తింపు ఉంది, యాక్సెప్టెన్స్ ఉంది. కాబట్టి
ఆ రోజు జరిగినటువంటి పొలిటికల్ చేసే లోపల ఆయన కన్వీనర్ గా పెట్టింది తప్పితే ఒక కులానికి ప్రాతినిధ్యం వేయాలని ఇచ్చారని నారాయణ గారు కన్వీనర్ ఉందా మాకు అభ్యంతరం లేదు. కానీ మిగిలిన ఈ విస్తృత ప్రాతిపదికగా ప్రజాస్వామ్యబద్ధంగా మిగతా ప్రతినిధుల్ని పిలవడంలో ఒకవేళ జయప్రదం అయితే కోనదరాము గారి వల్ల కూడా మాకు ఇబ్బంది లేదు. ఏంటంటే మిగిలిన వాళ్ళని ఎందుకు అసలు ఇది ఒక పెద్ద ఉద్యమం, ఈ పెద్ద ఉద్యమంలో ఎన్నో సంఘాలు ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళని తీసుకుని పరిగణలోకి తీసుకుని వేదిక మీద గానీ నిర్ణయాల్లో గానీ రౌండ్ టేబుల్లో గానీ పార్టిసిపేషన్ చేయించాలి. కానీ ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేదు. సురేష్ రెడ్డి గారు ఇప్పుడు చూడండి ఒక విషయం నేను చెప్తా. రెడ్డి గారా చెప్పండి, సందర్భం కూడా ఒకటి మనం తెలుసుకోవాలి. ఆ రోజు ఎమర్జెన్సీగా ఆ రోజు ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్ మన వేరే ప్రకటన చేసిందో మొదటి ప్రకటన విరుద్ధంగా అప్పుడు ఎమర్జెన్సీలో ఏ పర్సనాలిటీస్ ఉంటే ఆ పర్సనాలిటీని తీసుకొని అప్పుడు జేఏసీ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినప్పుడు కోదండరామ్ ఇన్సిడెంటల్లీ ఆయన గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంతో అసోసియేట్ అయ్యింది కాబట్టి ఆ రికగ్నిషన్ తోనే ఆయన పెట్టడం జరిగింది. ముఖ్యంగా నాన్ పొలిటికల్ పర్సన్ పెట్టినట్టయితే వీలు బాగుంటుంది, తర్వాత పొలిటికల్ అయితే నాది ఆధిపత్యం లేదు నాది ఆధిపత్యం లేదని చెప్పి వాళ్ళు కొట్లాడుకుంటారని చెప్పి ఆ ఉద్దేశంతో ఒక నాన్ పొలిటికల్ పర్సన్ ను కోదండరామ్ అప్పుడు 10 సంవత్సరాల క్రితం చేస్తున్నాడు కాబట్టి అందరికి పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి ఎన్నో సార్లు గారు చెప్పినటువంటి మాట ఉంటే ప్రస్తావించే సుదర్శన్ రెడ్డి గారు సార్ 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 ఒక నా అభిప్రాయం అనేది విజయ నారగోని గారు మాట్లాడేది నాకు స్పష్టంగా అర్థమైన విషయము. ఇప్పుడు వారు లేవనెత్తిన అంశాల పట్ల ఏంటంటే మొత్తానికి పొలిటికల్ జేఏసీ లో భాగస్వాములు అంటే ప్రత్యక్షంగా భాగస్వాములు ఎవరు స్టీరింగ్ కమిటీలో ఉండవన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు కొన్ని ప్రజా సంఘాలను మాత్రమే వారు తీసుకోవడం జరిగింది. మిగతా స్టీరింగ్ కమిటీలో తీసుకోకపోవడం వల్లనే ఈ మాట్లాడకుండా అవకాశం రానటువంటి ఒక సమస్యలు ఉత్పన్న అవుతుందని నాకు అర్థమైందండి. నాకు అభిప్రాయం ఏంటంటే విజయనగరం ఒక ప్రత్యేక రిక్వెస్ట్, ప్రజలందరూ కూడా ఈరోజు ముఖ్యంగా అనగారిన ప్రజలందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా భాగస్వాములు అవుతున్నారు, త్యాగాల్లో కూడా ముందు వరుసలో ఉన్నారు, అన్ని వర్గాల పేర్లు కూడా త్యాగాలన్నారు, అన్ని వర్గాల పేర్లు ఉమ్మడి ఉద్యమాలు గ్రామ స్థాయి జేఏసీలు ఏర్పడి ఉద్యమాలు చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దిగివచ్చేంత వేడిని పుట్టించేటువంటి శక్తి ఈరోజు మనందరి ఐక్యత ఉద్యమాల భవిష్యత్తులో బడుగు బలహీన వర్గాల వారి యొక్క పాత్ర వారి యొక్క ప్రాధాన్యత రాజకీయ జేసీలో ఉంటుంది అనేటువంటి విశ్వాసంతో వారు వెళ్ళొచ్చా వారు ఉండొచ్చా అనేటువంటిదే ప్రశ్న అంతే, అంతకనే లేదు. యాదగిరెడ్డి గారు చెప్పినా అప్పుడు సుదర్శన్ రెడ్డి గారు చెప్పినా అంతకుముందు దామోదర్ రెడ్డి గారు చెప్పినా కూడా మేము అంతా తప్పుకుంటాం మీకే ఇస్తాం అనేటువంటి మాట అంటున్నారు, అది మీకు నమ్మశక్యంగా కనపడుతుందా? నిజానికి దామోదర్ రెడ్డి గారు జానారెడ్డి గారు అదేవిధంగా కేసీఆర్ కూర్చొని ఒకవేళ ఈ సమస్య ఈ 2-3 రోజుల నుంచి ఉత్పన్నమైంది కాబట్టి నిజంగానే దీన్ని పరిష్కారం చేయాలనుకుంటే చాలా చిన్న సమస్య, అసలు చాలా ఎన్ని ఒక 4-5 సంఘాల కంటే మించి ఉండవు. వాళ్ళని కూర్చోబెట్టుకుని మాట్లాడి సమస్యని సులభంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది. ఈవెన్ కోదండరాము గారు కూడా ఈ సంఘాల వ్యక్తులతో మాట్లాడి పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అది ఏ కారణం వల్లనో మొత్తానికి అది డిలే కాకుండా డిలే అవుతూ మరి ఇంకొకటి ఏం వెళ్తుందంటే అసలు ఈ తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగే ఉద్యమాన్ని పక్కదారులు పట్టించడానికి కొంతమంది కావలసుకొని కుట్ర చేస్తున్నారని లేదా దీన్ని పక్కదారులు పట్టించడానికి ఇంట్లో కులమతాలు ఉన్నాయని లేకపోతే ప్రాంతాలు ఉన్నాయని ప్రాంతాలే లేకపోతే కులమతాలే లేకపోతే ఇలా తెలంగాణ రాష్ట్రం గురించి అడగాల్సిన అవసరం ఏముంది? రిజర్వేషన్లేం అవసరం ఉంది? విద్యా ఉద్యోగ రంగంలో మాకు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? కులం ఆధారంగానే వెనకబడతనం ఆధారంగానే ఇచ్చారు కాబట్టి సహజంగా అడగటం తప్పు కాదు. జనరల్ గా ఈ దానిలో ఉన్న నాయకులందరూ కూడా చాలా కాన్సెప్ట్ ఉన్నటువంటి కోదండరాము కాన్సెప్ట్ ఉన్న నాయకుడు, ఆయన విధానాలు కూడా ప్రో వీకర్ శిక్షణ ఉండేటటువంటి నాయకుడు. కాకపోతే ప్రారంభంగా ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను భావిస్తున్నా, అందరినీ కలుపుకొని పోవాలి, అందరికి కాన్సెన్సస్ తీసుకురావాలని. ఎందుకంటే గతంలో జరిగినటువంటి ఉద్యమాలన్నిట్లో కూడా అప్పుడు గతంలో జరిగినటువంటి పీడిఎస్ కన్వీనర్ గా పెట్టారు వాళ్ళు దిద్దుబాటులో గెలుచుందని నమ్మకం మీకు దిద్దుకుంటారు బాగానే ఉంటుంది. అందులో జేఏసీలో మీకు ఒక పాత్ర ఒక ప్రాధాన్యత ఉంటుంది, నామ మాత్రంగా కాకుండా నిజంగా సక్రియమైనటువంటి పాత్ర ఉంటుంది అనేటువంటి విశ్వాసం మీకు తప్పనిసరి ఉంది. ఎందుకంటే మనం ముగించుకోవాలి, మన కోదండ రామరెడ్డి గారు గాని జానారెడ్డి గాని సోషలిస్ట్ కాన్సెప్ట్ ఉన్నట్టు మన ఐదు కృష్ణయ్య గారు నాగేంద్రరావు గారు అలాగే మనతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి, ఫోన్ లైన్ లో మనతో మాట్లాడడానికి అందుబాటులోకి వచ్చినటువంటి శ్రీ యాదగిరెడ్డి గారికి ధన్యవాదాలు. నమస్తే ఆంధ్రప్రదేశ్.